హాయ్ వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా. ఈరోజు బీజేపీ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు డాక్టర్ పుల్లెల పవన్ కుమార్ గారితో ముచ్చట పెడదాం. మరి ఏం ముచ్చట పెడదాం అంటే, ఇప్పుడు యాత్ర ఏనికి వచ్చింది కదా కరీంనగర్ నుంచి, మరి బండి సంజయ్ అన్న యాత్రలో పాల్గొనికి వచ్చిండు. కొంచెం మరి అడిగి తెలుసుకుందాం, ఎట్ట ఉంది యాత్ర, ఏమేమి చేయాలనుకుంటారు, ఎట్లా ఉంది సార్? నమస్తే, బాగున్నారా? నమస్తే అండి. డాక్టర్ పుల్లెల పవన్ కుమార్, కరీంనగర్. నేను బీజేపీలో ఒక 2 ఇయర్స్ నుంచి నేను జాయిన్ అయినాను. సో ఇన్ని రోజులు ప్రజా సేవలోనే ఉన్నాను. సో వైద్యం చేసుకుంటూ పేదవాళ్ళకి సాయం చేస్తూ ఉన్నాను. అవును, దానిలో కాకుండా ఎక్కువ మందికి ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో బీజేపీలోకి 2 సంవత్సరాల కింద రావడం జరిగింది. దాంతో ఈ సంజయ్ అన్న గారి, అంటే బీజేపీ రాష్ట్ర కమల దళపతి మరియు యంగ్ డైనమిక్ బండి సంజయ్ గారి నడవడిక, ఆయన పోరాడే పద్ధతి బాగా నచ్చి బీజేపీలోకి రావడం జరిగింది. మీరు ఇన్ని రోజులు మీ దవాఖానకు రోగులు వస్తే చేయి పట్టుకొని ఆయనకు జ్వరం వచ్చిందా, తలకాయన వచ్చిందా, ఏం వచ్చిందా అని చూసుకున్నాం. మీరు ఈరోజు పార్టీలో తిరుగుతారు 2 సంవత్సరాల నుంచి, అది మళ్ళా మీ ఎంపీనే కాబట్టి, అయితే ప్రజల నాడి ఏం తెలుస్తుంది, ఏం తెలుసుకున్నారు? సో ప్రజలలో ప్రజల నాడి రాజకీయంగా ప్రజలలో చాలా అసంతృప్తి ఉంది ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద. ఎందుకనంటే అతను చేసిన వాగ్దానాలు, చేసే పనులకు ఏమాత్రం పొంతరలేదు. సో చేసిన ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తా ఉన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా ఉన్నాడు దళితులకు, తర్వాత ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నాడు, నీళ్లు తీసుకొస్తాన్నాడు, నిధులు తీసుకొస్తున్నాడు, నియమకాలు అన్నాడు, అవి ఏవి జరుగుతలేవు. కాబట్టి ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి ఉంది. అసంతృప్తిని ఏ రకంగా ఉన్నది అని తెలుసుకోవడానికే ఈరోజు బండి సంజయ్ గారు ఈ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించింది అని చెప్పేసి, దానికి మేము మద్దతుగా మా కరీంనగర్ నుంచి చాలా మంది వచ్చి అదనంతో 40 రోజులు ఉండే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడు మీరు యాత్ర చేస్తున్నారు కదా, ప్రజల స్పందన ఎట్లుంది? మీరు చూస్తున్నారు మొన్న నుంచి ప్రజలలో చాలా అసహనంగా గురి అవుతున్నారు. సో ఈ నియంత్రణతో పోకడైంది. సో వచ్చిన నిధులు మా దగ్గర నుంచి చేసేసి ఇష్టం వచ్చినట్టు, ఆయన ఇష్టం వచ్చినట్టు, ఒక కేసీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. సో దానికే కాకుండా, సో ప్రజలలో ఏముంది అంటే, అతను చేస్తా అన్నది ఇది మాకు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, నిధులేవి, నీళ్ళేవి, అవన్నిటి మీద చాలా అసంతృప్తితో ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు యాత్ర చేస్తున్నారు, యాత్రలో భాగంగా ఇప్పుడు బండి సంజయ్ అన్న ఏం చెప్తుండు ప్రజలకు? సో బండి సంజయ్ అన్న హామీలు ఏమి ఇవ్వట్లేదు. ఎందుకు అని అంటే, ప్రజలలో ఉండే వాళ్ళ బాధ ఏంది తెలుసుకోవడానికి ప్రజా సంగ్రామ యాత్రను ప్రతి విలేజ్ లో పోయి వాళ్ళ ఉండే కష్టాలు, గ్రామాన వాళ్ళకి ఏమేమి అవస్థలు ఉన్నాయి, వాళ్ళకి ఏ రకంగా మనం సహాయం చేయగలుగుతాం, మన గవర్నమెంట్ తీసుకొస్తే అన్న ఆలోచనతో ప్రజా సంగ్రామ యాత్ర. అయితే ఇప్పుడు మీ దవాఖానలో ప్రజలకు, బీద ప్రజలకు సేవ చేస్తానంటారు, ఇప్పుడు అంటే ఎంత మందికి, ఇంత అంటే ఎంత పెద్ద హాస్పిటల్ ఉంది, ఎంత మందికి? మాది 100-బెడ్డెడ్ హాస్పిటల్ అండి, మరి మల్టీ స్పెషాలిటీ. మా మిస్సెస్ ఎండిడిజీఓ, నేను ఈఎన్టీ సర్జన్, మాకు ఎండి ఫిజిషియన్, ఐసీయూలు అన్ని ఉంటాయి. సో రెగ్యులర్ గా మేము ఒక 20 సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నుంచి నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేస్తున్నారా? అంటే మీరు ఇప్పుడు ఇంతవరకు ప్రజలు మీ దగ్గరకు వచ్చేది డాక్టర్ గా, ఇప్పుడు మీరు ప్రజలలో తిరుగుతున్నారు, అక్కడికి ఇక్కడికి తేడా ఏముంది? సో ఇక ప్రజలలో తిరుగుతూ ఒక రకమైన తృప్తి ఉందండి. తృప్తి ఉంది, సేవ చేయాలనే, సేవ చేయాలి. వాళ్ళ నిజంగా వాళ్ళ బాధలు ఏంటి, ఒక కాడ కూర్చుంటే వాళ్ళు వస్తే చూసిన దానికన్నా ప్రజలలోకి వెళ్ళి వాళ్ళ బాధలు ఏంటి, అసలు వాళ్ళకి ఇంకేం కావాలా, సో వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, సో ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు అని చెప్పేసి తెలుసుకోవాలన్న దాని మీద నేను రాజకీయాలకు రావడం. డాక్టర్ గారు, మీరు వంద పడకల ఆసుపత్రితోటి పేద ప్రజల గిట్ట వైద్యం చేస్తున్న మీరు ఈరోజు 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయిలో మీరు తిరుగుతున్నారు బండి సంజయ్ సార్తో, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు తెలుసుకుంటూ ప్రజలలోకి వెళ్ళుకుంటూ మీ సేవ అందరికీ అందించాలని ఈ తుపాకి రాజా మనస్ఫూర్తిగా కోరుకుంటుండు. ధన్యవాదాలు.